హాయ్ ఫ్రెండ్స్, టీకర్ స్టడీస్కి స్వాగతం అండి. ఓకే, తెలంగాణ గ్రూప్ ఫోర్త్ జనరల్ నాలెడ్జ్ క్లాస్ 3 వీడియో ఇది. ఓకే, ముఖ్యంగా చూసినట్లయితే అసలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరి 2014 జూన్ 2 ఏర్పడింది. అప్పుడు ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 10, మరి తర్వాత 31 చేరుకుంది, ఆ తర్వాత 33 చేరుకుంది. ఇవి డేట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కంపల్సరీగా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏమున్నాయి, దాంట్లో తెలంగాణ ఉందా లేదా, మరి 5 రాష్ట్రాల్లో మరి తెలంగాణ ఉన్నదా లేదా, అదేవిధంగా 5 రాష్ట్రాలతో పాటు అంటే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఇవన్నీ కూడా ఓకే సినాప్సిస్ టైప్లో ఈ విధంగా బోర్డు మీద రాసేసి దానికి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం. తెలంగాణ గ్రూప్ 4 జనరల్ నాలెడ్జ్ క్లాస్ 3 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి జిల్లాల సంఖ్య 10. అంటే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మరి ఆవిర్భవించినప్పుడు ఉన్నటువంటి జిల్లాల సంఖ్య ఎంతంటే 10 అండి. ఓకే, అదేవిధంగా 2016 అక్టోబర్ 11 రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల సంఖ్య 21. ఆ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలకు చేరుకుంది, తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు సంఖ్య చేరుకుంది. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. 2016 అక్టోబర్ 11 ఉంది కాబట్టి, అంటే అక్టోబర్ అనేటువంటిది 10వ నెల అవుతుంది. 2016 10 11వ తేదీన ఓకే ఈ విధంగా 21 జిల్లాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఓకే, 2016 అక్టోబర్ 11 రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల సంఖ్య 21. ఆ రోజుకి 31 జిల్లాలు ఏర్పడ్డ తెలంగాణలో. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ది 2019 ఫిబ్రవరి 17, 2019 ఫిబ్రవరి 17 రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలు 2. ఆ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 33 చేరుకుంది. ఓకే, చిట్ట చివరిసారిగా ఏర్పడినటువంటి 2 జిల్లాలు ఏంటి, ములుగు నారాయణపేట. ఓకే, ములుగు నారాయణపేట మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ములుగు నారాయణపేట గురించి కంపల్సరిగా చదవాల్సినటువంటి ఏరియా అనేటువంటి తెలుస్తుంది. ఓకే, 2019 ఫిబ్రవరి 17 ములుగు నారాయణపేట జిల్లాలు ఏర్పడినాయి. అదేవిధంగా 1884 ఫిబ్రవరి 21 రెండవ సారాజ్యంగ్ హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను ప్రకటించాడు. అంటే ఇక్కడ అంతకుముందు పర్షియన్ భాష అనేటువంటిది అధికార భాషగా ఉంది ఓకే హైదరాబాద్ స్టేట్లో, మరి హైదరాబాద్ యొక్క సంస్థానంలో మరి ఈ విధంగా ఉంటే ఉర్దూను అధికార భాషగా ప్రకటించినటువంటి సంవత్సరం అనేటువంటిది అడుగుతున్నారు ఎగ్జామ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 1884 ఫిబ్రవరి 21 డేట్ ఇంపార్టెంట్ అండి. ఉర్దూ ఎప్పుడు అధికార భాష అయింది హైదరాబాద్ సంస్థాన పరిధిలో అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర అధికార భాష తెలుగు. అదేవిధంగా చూసినట్టయితే తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం, అంటే సముద్ర తీర ప్రాంతం లేనటువంటి రాష్ట్రాన్ని భూ పరివేష్టిత రాష్ట్రంగా పరిగణిస్తారు. ఓకే, భారతదేశంలో గల మొత్తం భూ పరివేష్టిత రాష్ట్రాలు 5 ఉన్నాయి. 5 ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. దీనికి కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి మనకి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు మీరు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా హర్యానా, జార్ఖండ్, తెలంగాణ. ఓకే, హర్యానాని తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఇట్లా వరుసగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏమున్నాయి అనేటువంటి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, తెలంగాణ స్పెసిఫిక్గా తెలంగాణ ఉన్నది కాబట్టి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీ పరీక్షలు కాబట్టి తెలంగాణ అంశాలన్నింటినీ కూడా మనం మరి స్టేట్ వైడ్ చూసుకోవాలి, అదేవిధంగా నేషనల్ వైడ్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఏముంది తెలంగాణ ప్రత్యేకత అనేటువంటి విషయాల పరంగా క్వశ్చన్స్ వస్తున్నాయి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో కంపల్సరిగా. మరి తెలంగాణ గ్రూప్ 4 జనరల్ నాలెడ్జ్ క్లాస్ 3 వీడియో ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా సినాప్సిస్ టైప్లో రాసి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, మరి ముఖ్యంగా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మరి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా మరి ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి చేరే విధంగా మరి ఈ వీడియోస్ ఉంటాయి.
ఓకే ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా అంటే ఎగ్జామినేషన్లో రాదగినటువంటి అంశాలను నేను వీడియోస్ రూపంలో మరి తీసుకొస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.